ఉను వాడడం ఒకవైపు కరువు దానికి ప్రభుత్వ సొమ్మును వాడడం ఒకవైపు కరువు నిరుద్యోగ సమస్య రైతుల ఆత్మహత్యలు స్కాలర్షిప్స్ లేకుండా చెప్తూ పోతే చాలా ఉన్నాయి ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఇది చేయడం చాలా తప్పు పట్టడం జరుగుతుంది నేను ఒక డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వ సొమ్ముతో తయారైనటువంటి ఈ ఆభరణాలు తయారు చేయడంలో పాటించినటువంటి ప్రొసీజర్ ఏమిటి దాంట్లో పారదర్శకత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎవరు దీన్ని ఏ సంస్థ తయారు చేశారు ఆ సంస్థ తయారు చేయడానికి ఏ విధంగా వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం తర్వాత టిటిడి ఈఓకి ఒక లేఖ రాస్తాను ఈ రోజు కేసీఆర్ గారు సమర్పించినటువంటి ఆభరణాలన్నిటిని కూడా సరైనటువంటి వాల్యూయర్ తో వాల్యుయేషన్ చేసి ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో చోటు చేసుకున్నటువంటి అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి డిమాండ్ నేను చేస్తున్నాను తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు ఉపాధి కల్పనలో ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణ వారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తూ వచ్చి వారంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలంతా కూడా వారికి వస్తాయనేటువంటి ఆశతో ఈరోజు వివిధ అంటే లెక్కలు వేర్వేరుగా చెప్తున్నారు కనీసం 150,000 ఉద్యోగాలు ప్రభుత్వ సంస్థలు పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగాలు 150,000 మధ్య ఉంటాయనేటువంటి లెక్కలు చెప్తున్నారు 107,000 అని చెప్పి అసెంబ్లీలో స్వయంగా 84 నోటిఫికేషన్స్ ఇచ్చినా ఏం చేసినా ఫలితం మాత్రం దక్కలేదు నిరసన తెలిపేటువంటి విధంగా ప్రజాస్వామ్య పద్ధతిన ఈరోజు ర్యాలీ నిర్వహించాలని చెప్పి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వారు కార్యక్రమాన్ని చేపడితే దానికి అనుమతి నిరాకరించడం అయితే ఒకవైపు అయితే రాత్రికి రాత్రి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఇతర ఉద్యమకారులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి రోజుల్లో మిలేనియం మార్చ్ కానీ ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకున్నా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోయినా ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి విధంగా రాత్రికి రాత్రి ఒక ఫ్యాసిజం ఈరోజు ఏదైతే మనం చూస్తున్నాం ఆ విధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రజల ఆగ్రహానికి టీఆర్ఎస్ ఖచ్చితంగా గురిగాక తప్పదు వీరు చేస్తుండేటివి ఈ అన్యాయాలను అక్రమాలను కూడా ప్రజలు తిప్పికొడతారని చెప్పి నేను మనవి చేస్తున్నాను.